అందరికీ నమస్కారం. కానీ పొద్దు మన అందరికీ చాలా సంతోషం అనేది ఉంది. కానీ ఇంతమంది ఇలా వచ్చి కూడా సన్మానం మనము గోపాలన్న గారికి చేస్తుండమని అనుకున్నాం. కానీ 60 ఏళ్ళ పెళ్ళి ఇది మా వదినకి మా అన్నకి అనేది 60 ఏళ్ళ పెళ్ళి. ఎందుకు అంటే ఎన్నో రోజుల నుంచి మనం చూస్తున్నాం మా అన్న గెలిచాలా అని. కానీ ఇప్పుడు అన్న గెలిచినాడు, మాకు చాలా సంతోషం ఉంది. కానీ మళ్ళా వచ్చే ఎలక్షన్లో కూడా మనము ఇట్లానే పోటీ పడి బాగా మంచిగా మనం పని చేస్తే కూడా రేపు పెద్దన మనకి ప్రజలు అనేది అవకాశం ఇస్తారు. దానికోసం మనము ఏ పరిస్థితుల్లో కూడా ఆవేశం లేకుండా పని చేసిన నాయకునికే మనం అనేది ఓటు ఇవ్వాలని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే పని చేసే మనిషికి గమనిస్తారు. ఆవేశంతో పని చేసేది పని కాదు, కానీ బుద్ధితోని పనం చేసేతోడే ఎక్కువ పని అనేది చేస్తాడు కాబట్టి నేను భావిస్తున్నాను. అందరికీ నా యొక్క నమస్కారం, అవకాశం ఇస్తున్నాను. మీరు అక్కడ వెళ్తే తర్వాత ఇక్కడ వెళ్ళి మీ కథనే ఉంటుంది, మీ కథ ఉంటుంది. అనేటువంటి భావం బలీంద్ర ఎమ్మెల్యే పార్టీ ఎప్పుడు బాగలేదు. ఈ విషయం వారు చెప్తున్నాను. అక్కడ అన్న అసీతిని వ్యవస్థగా ఒక్కడే 100 మందికి సమాధానం చెప్తున్నాం. ఇక్కడ మేము కూడా న్యాయం కోసమే పోరాడుతున్నాం. నిజంగా చెప్పాలంటే న్యాయం కోసం ఈ కుల మతాల రాజకీయాలు ఇది అసలు కాదు. మేము న్యాయం కోసమే పోరాడుతున్నాము. ఆ న్యాయం అన్న చేస్తాడని మేము ఈరోజు అన్న చెంత మేము కూడా వచ్చాము. మాకు కూడా నమ్మకం కుదిరింది అన్నంటే అన్న ఇటువంటి కుల రాజకీయాలకి అసలు ఎప్పుడు వెళ్ళదు. అందువల్ల మేము కూడా మేము అంటే మాట్లాడడం నాకే కాదు. ఎందుకంటే అవును మనం మంచి నాయకులు అనేది మేము మీ మీ చెంతకు మేము వచ్చామన్నా. ఈరోజు ఎంఎం పార్టీ ఎప్పుడు కానీ మీ వెంటనే ఉండి మీకు సహాయ సహకారం మేము మాట్లాడి కూడా మేము మా చేతరైన గారికి అందిస్తామని మేము కోరుతున్నామన్నా. ఇలాగే అందరికీ కూడా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా పేరు పేరున వాళ్ళకి నమస్కారం చేస్తున్నాము. చాలా సంతోషము. అలాగే ఒకసారి మా ఎంఎంపీ